సరిగ్గా 6 రోజుల్లో తెలంగాణలో ఎలక్షన్ రాబోతోంది. ఎవరు గెలుస్తారు అనే దాని మీద మనం అంత కరెక్ట్ గెస్ చేయలేకపోయినా, ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది, గాలి ఎవరికి ఎక్కువగా వీస్తోంది, ఎవరు దీన్ని క్యాప్చర్ చేసుకుని ఓట్ బ్యాంక్ మార్చుకోగలరు అనేది చూద్దాం. అయితే ఇక్కడ 2 అంశాలుగా నేను డివైడ్ చేశాను బేసిక్ ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు. ఒకటేమో అందరూ యాక్సెప్ట్ చేసేటువంటి థింగ్ ఒకటైతే, అందరూ కూడా భిన్నాభిప్రాయాలతో ఉన్నటువంటి థింగ్ ఒకటి, అందరూ యాక్సెప్ట్ చేసేటువంటి థింగ్ 3 పార్టీల్లో కూడా కామన్గా ఒకటి ఉంది, కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్లో. కాంగ్రెస్కి వచ్చేసరికి గడిచినటువంటి కొద్ది కాలంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటోందని అందరూ యాక్సెప్ట్ చేస్తారు డెఫినెట్గా, ఎందుకంటే కర్ణాటక ఎలక్షన్ తర్వాత ఆ ఊపు తెలంగాణలో అద్భుతంగా వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. అదేవిధంగా అందరూ ఒప్పుకునే అంశం ఇంకోటి ఏంటంటే, బీజేపీ పార్టీ డౌన్ఫాల్ అవుతూ వచ్చింది, కొన్ని సెల్ఫ్ గోల్స్ వేసుకుంది, దుబ్బాకలో గెలుపు, జిహెచ్ఎంసీ గెలుపు తర్వాత చాలా మంచి పాజిటివ్ వేవ్ కనపడింది, కానీ కొన్ని సెల్ఫ్ గోల్స్ వల్ల బీజేపీ దెబ్బతింటూ వచ్చింది. అయితే ఇంకొక అంశం అందరూ ఒప్పుకునేది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ ఇదివరకు కనిపించినంత కాన్ఫిడెంట్గా ఈరోజు కనిపించట్లేదు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ పార్టీ పెద్దలు మాట్లాడే మాటలు బట్టి కూడా మనం దీన్ని క్లియర్ కట్గా అర్థం చేసుకోవచ్చు. సో ఈ 3 అంశాలు మాత్రం ఎవరైనా సరే ఆ పబ్లిక్గా ఆ పార్టీ వాళ్ళు ఆయా పార్టీ వాళ్ళు ఒప్పుకోకపోయినప్పటికీ, ప్రజలు విశ్లేషకులు అందరూ కామన్గా ఒప్పుకుంటున్నటువంటి పాయింట్ ఏంటంటే, కాంగ్రెస్ చాలా వరకు పుంజుకుంది, బీఆర్ఎస్ పార్టీ ఇదివరకు ఉన్నంత కాన్ఫిడెంట్గా లేదు, బీజేపీ పుంజుకుని మళ్ళీ గ్రాఫ్ డౌన్ అయిపోయింది సెల్ఫ్ గోల్స్ వల్ల అనేది. అయితే ఇక మిగతా వాళ్ళు అంటే అందరూ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నటువంటి 3 పాయింట్లు ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ అందుకునే అంత పుంజుకుందా అనే దాని మీద ఎవరు కన్ఫామ్గా చెప్పలేకపోతున్నారు. అయితే బీఆర్ఎస్ సంబంధించి ఇప్పటికే 100 మంది వరకు బీఆర్ఎస్కి ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఉన్నారు. సో వారిలో 40% ఓటమి కనపడినా కూడా గెలిచేటువంటి పరిస్థితి బీఆర్ఎస్కి ఉంటుంది. అంటే 119లో 65 సీట్లు వరకు, 60 సీట్లు 59 సీట్లు దాటి 60 సీట్లు దాటి వస్తేనే మ్యాజిక్ ఫిగర్ అవుతుంది. కాబట్టి బీఆర్ఎస్కి ఆల్రెడీ ఉన్న ఎమ్మెల్యేల్లో 40% ఓడిపోయినా కూడా బీఆర్ఎస్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇది కూడా చాలామంది చెప్పగలుగుతున్నారు, కానీ దీంట్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ 40% కంటే తక్కువ ఓడిపోతారా ఎక్కువ ఓడిపోతారా అనే దాని మీద ప్రజల్లో కానీ విశ్లేషకుల్లో కానీ క్లారిటీ లేదు. ఎందుకంటే బీఆర్ఎస్కి సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది, అది వాళ్ళకి నెగిటివ్గా మారబోతుంది. అట్లాగే కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఈ గాలి మ్యాజిక్ ఫిగర్ తెచ్చుకునేంత సీన్ ఉందా ఈ ఊపుకి అనే ఒక క్వశ్చన్ కూడా ఈ 2 ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్పలేరు. 3వది, క్లియర్ కట్ విన్ వస్తుందా హంగ్ వస్తుందా తెలంగాణలో అనే దాని మీద కూడా ఎవరు కూడా కన్ఫర్మేషన్గా ఇది ఇట్లా అవుతుంది అని చెప్పలేనటువంటి పరిస్థితి. ఈ 3 ఏమో అందరూ యాక్సెప్ట్ చేసేవి, ఈ 3 ఏమో ఎవరు చెప్పలేనటువంటి సిచ్యువేషన్స్ తెలంగాణ రాజకీయాల్లో ఈరోజు నెలకొన్నాయి. అయితే మనం మిగతా అంశాలని మనం ఒకసారి కనుక చూస్తే, ఎవరికి కూడా బీఆర్ఎస్ డౌన్ఫాల్ రీజన్స్లో క్వశ్చన్సే లేవు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పట్ల ఉన్న బిగ్గెస్ట్ నెగిటివ్ పాయింట్ ఏముందంటే, ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేస్కి టికెట్స్ ఇవ్వడం అనేది కేసీఆర్ చేసిన అతిపెద్ద తప్పుగా చెప్తున్నారు, కానీ ఆయన పార్టీ జంప్ అయిపోతారనే ఉద్దేశంతో వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ప్రజల్లో అట్లా ఇచ్చినందుకు వ్యతిరేకత ఉంది, కానీ వాళ్ళు ఇవ్వకపోతే మళ్ళీ పార్టీ మారిపోతే అది కూడా వీళ్ళకి నెగిటివ్ అవుతుందనే ఉద్దేశంతో కేసీఆర్ వాళ్ళకి ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇంకొక అంశం ఏంటంటే, బీజేపీ స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగా ప్రజలు ఎంచుకోవడం మొదలుపెట్టారు. బీజేపీ కూడా ఎక్కువగా ఎంపీ ఎలక్షన్ మీద కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం నరేంద్ర మోడీ దిగుతున్నారు, అమిత్ షా వస్తున్నారు, వీళ్ళందరూ సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు, కానీ క్యాడర్ మాత్రం ఎక్కడ ఇదివరకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ క్యాడర్లో కనిపించట్లేదు. బండి సంజయ్ని ఎప్పుడైతే పక్కన పెట్టి కిషన్ రెడ్డికి ఇచ్చారో బీజేపీకి చాలా పెద్ద దెబ్బగా అది రాజకీయ విశ్లేషకులు ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నారు. సో అది ఇప్పుడు బాగా నెగిటివ్ అవ్వబోతోంది బీజేపీ పార్టీకి తెలంగాణలో అనేవాళ్ళు చాలామంది ఎక్కువ ఉన్నారు. సో బీజేపీ పార్టీ డెఫినెట్లుగా స్ట్రాంగ్గా లేకపోవటం వల్లే కాంగ్రెస్ పార్టీకి పీపుల్ సెకండ్ ఆప్షన్గా ఎంచుకుంటున్నారు బీఆర్ఎస్ తర్వాత. సో బీఆర్ఎస్కి ఉన్నటువంటి ఇంకొక నెగిటివ్ ఏంటంటే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అన్ఎంప్లాయిడ్ పీపుల్ వాళ్ళకి విపరీతంగా నెగిటివ్గా ఉంటే, వాళ్ళు పెట్టిన స్కీమ్స్ వల్ల మాత్రం బీఆర్ఎస్కి మంచి పాజిటివ్ ఇంపాక్ట్ వచ్చింది. ఫిమేల్స్లో ఆడవాళ్ళ యొక్క ఓట్లు బీఆర్ఎస్కి ఖచ్చితంగా ఎక్కువ పడబోతున్నాయి అంటున్నారు, వాళ్ళకి మంచి మంచి స్కీమ్స్ అందాయి. అయితే
వయసు పెరిగే కొద్దీ వాళ్ళు బీఆర్ఎస్ సపోర్టర్లుగా, తక్కువ వయసు ఉన్న వాళ్ళందరూ కూడా యాంటీ బీఆర్ఎస్గా మారినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఎంప్లాయీస్ కానీ, ఉద్యోగం లేనటువంటి యంగర్ జనరేషన్ కానీ, వీళ్ళందరూ కూడా మాకు ఉద్యోగాలు లేవు, మాకు సరైనటువంటి నోటిఫికేషన్ లేవు అనే ఫీలింగ్లో ఉన్నారు. వాళ్ళందరూ యాంటీ బీఆర్ఎస్గా మారారు. ఏజ్ పెరిగే కొద్దీ వస్తున్నటువంటి స్కీమ్స్ వల్ల వాళ్ళందరూ పాజిటివ్ బీఆర్ఎస్గా మారారు. అయితే రైతుల విషయానికి వచ్చేసరికి, రైతు రుణమాఫీ చేస్తుంటే కేసీఆర్ బాగుండేదనే వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. ఎందుకంటే మీరు ఇచ్చే రైతు బంధు కంటే కూడా మా రుణమాఫీ, 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసేసి ఉంటే మాకు ఈ రైతు బంధు పెద్ద ఇచ్చిన అవసరం లేదు కదా అనే ఫీలింగ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో రైతు బంధు అనేది రైతు రుణమాఫీ కంటే పెద్దది కాదు, చాలా చాలా చిన్నది కింద ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, వాళ్ళిద్దరూ ఒకే మెంటాలిటీతో ఉన్నారు. వాళ్ళిద్దరూ కలిసి మరి కాంగ్రెస్ని ఓడించాలనుకుంటున్నారు అనే ఫీలింగ్ జనాల్లోకి వెళ్ళిపోయింది. దీన్ని ఆపడంలో బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కంప్లీట్గా ఫెయిల్ అయింది అని చెప్పుకోవాలి. అట్లాగే సీమాంధ్ర ఓటర్లు, అక్కడ ఆల్రెడీ ఆరిజిన్, సీమాంధ్ర ఆరిజిన్ నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళందరూ కూడా కంప్లీట్గా కాంగ్రెస్ వైపు టర్న్ అయిపోయారు. ఇది డెఫినెట్లీ నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది కేసీఆర్కి, బీఆర్ఎస్ పార్టీకి. అయితే ఓవరాల్ సినారియోలు తీసుకుంటే, మనం ఇక్కడ రెండు మేజర్ ఇష్యూస్ రేపు పొద్దున గెలుపుకి సూత్రం కాబోతున్నాయని చెప్పుకోవాలి. ఆ రెండిట్లో మొట్టమొదటిది పోల్ మేనేజ్మెంట్. పోల్ మేనేజ్మెంట్ విషయంలో బీఆర్ఎస్ క్యాడర్ కానీ బీఆర్ఎస్ కానీ కంప్లీట్ స్ట్రాంగ్ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ఆ విషయంలో వెనకపడే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ విపరీతంగా తగ్గిపోయింది. యాంటీ బీఆర్ఎస్ అయితే కాంగ్రెస్ని గెలిపించగలదు తప్ప కాంగ్రెస్కి స్వయంగా అక్కడ గొప్ప బలం లేదని చెప్పుకోవాలి తెలంగాణలో, కంపేర్ టు బీఆర్ఎస్. పోల్ మేనేజ్మెంట్ గురించి చెప్తున్నాను నేను. సో పోల్ మేనేజ్మెంట్ విషయంలో బీఆర్ఎస్ఏ డెఫినెట్లీ చాలా ఎక్కువ అప్పర్ హ్యాండ్లో ఉంది కాంగ్రెస్ కంటే. ఇది ఎలక్షన్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఎప్పుడు చేయదంటే గాలి విపరీతంగా కాంగ్రెస్ వైపు వీచి, కమింగ్ 6 డేస్లో ఎలక్షన్ రోజులోపు గాలి విపరీతంగా కాంగ్రెస్ వైపు వీచి గనక కాంగ్రెస్ పార్టీ నిలదొక్కుని ఆ రేంజ్కి ఊపు తీసుకురాగలిగితే డెఫినెట్లీ పోల్ మేనేజ్మెంట్ ఎంత బాగున్నా బీఆర్ఎస్ది కాంగ్రెస్ది గెలిపోయే అవకాశం ఉంటుంది. ఈ రెండు రకాలు ఉన్నాయి ఇందులో ఫస్ట్ పాయింట్లో. ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నేను ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్ క్రియేట్ ఇంపాక్ట్ చేసే రెండు కీలక విషయాలు చెప్తాను. ఒకటి ఇందాక ఇప్పుడు చెప్పింది, రెండోది ఏంటంటే బీజేపీ పార్టీ ఎక్కడైతే ఎక్కువ పోటీ ఇస్తుందో అక్కడ ఎక్కువ ఆ అంశం కూడా ఎక్కువ తెలంగాణ ఎలక్షన్ని ఇంపాక్ట్ చేయబోతుంది. చాలా ప్లేసెస్లో బీజేపీ గెలవకపోయినా కూడా సెకండ్ ప్లేస్లో ఎక్కువగా కాంగ్రెస్ని వెనక్కి పుష్ చేసి ఎక్కువగా ముక్కోణపు పోటీ, ట్రయాంగిల్ వార్ ఎక్కడైతే బీఆర్ఎస్కి బీజేపీకి కాంగ్రెస్కి జరుగుతాయో అలాంటి ప్లేసెస్లో మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుంది. ఒక 1000 మంది ఓటర్లు ఉంటే అందులో 200-300 మంది బీఆర్ఎస్కి వేయాలనుకున్నా మిగిలినటువంటి 600 ఓట్లు కూడా చీలిపోయి కొన్ని బీజేపీకి కొన్ని కాంగ్రెస్కి పడతాయి. అంటే చీలిపోయి స్ట్రాంగ్గా ఉండేటువంటి నియోజకవర్గాలు చాలా ఉంటాయి, బోధన చాలా ఉంది. ఇప్పుడు కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేస్తుండొచ్చు, రేవంత్ రెడ్డి పోటీ చేస్తుండొచ్చు, కానీ అక్కడ బీజేపీ అభ్యర్థి చాలా బలమైనటువంటి అభ్యర్థి ఉన్నాడు. సో అందువల్ల ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు విపరీతంగా చీలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. బీజేపీ యొక్క స్ట్రాంగ్ ఫ్యాక్టర్ ముక్కోణపు పోటీ కింద బీజేపీ ఇది ఎక్కడెక్కడైతే మారుస్తుందో ఆ సెగ్మెంట్స్ అన్నిట్లో, అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో ఎక్కడైతే ఎక్కువ బీజేపీ యొక్క ఇంపాక్ట్ ఉంటుందో అది సెకండ్ బిగ్గెస్ట్ ఇంపాక్ట్ అవబోతోంది రానున్నటువంటి తెలంగాణ ఎన్నికల్లో. సో ఓవరాల్గా సినారియో అయితే ఇది. మీరు చెప్పండి మీ ఉద్దేశంలో ఎవరు గెలవబోతున్నారు, గెలవడానికి కరెక్ట్ కారణాన్ని తెలియజేయండి. బీజేపీ విల్ విన్ లేదా టీఆర్ఎస్ విల్ విన్ లేదా కాంగ్రెస్ విల్ విన్ అని కంపల్సరీ కామెంట్లో తెలియజేయండి. ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏపీ ప్రజలైనా పర్లేదు, అసలు ఈ ప్రజలు ఎలాంటి మూడ్ ఉంది జనాల్లో అనేది ఒకసారి మన కామెంట్స్ ద్వారా అర్థమవుతుంది. జస్ట్ ఆ కామెంట్ కంపల్సరీ చేయండి. కొంచెం మీకు టైం ఉంటే పూర్తి విశ్లేషణ కామెంట్లో రాయండి, ఏ రకంగా గెలుస్తుంది ఏ పార్టీ అనేది మీరు అనుకుంటున్నారు అనేది. మంచి కామెంట్స్ ఉంటే నేను కూడా చదివి పిన్ చేస్తా, తర్వాత కామెంట్స్ కూడా చదివే ప్రయత్నం చేస్తా. సో డెఫినెట్లీ మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. రానున్న తెలంగాణ 6 రోజులు రానున్న తెలంగాణ ఎలక్షన్లో గెలుపు ఎవరిది ఉండబోతోంది?